ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు. మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పమని హెచ్చరిస్తారు. రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం? ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది? ఎందుకు? వై? రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు. మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందరినీ తీసుకొచ్చి నిలబడతాను అని అబద్దపు ప్రచారాలు చేశారే పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు విషయంలో మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కిపడింది ఒకసారి మీరు చేసిన వ్యాఖ్యలకి. ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారే మీ అబద్దపు ప్రచారాలతో. మరి వాళ్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఈ కామెంట్ల ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ల మీద మీరేం చర్యలు తీసుకుంటారు? నా మీదనే ఇంత నీచ కామెంట్లు, ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి, తెలియాలి నాకు. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే, కొంచెం నొక్కి పెడితే ఏముంది, భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు. మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం, మేము వెనక్కి తగ్గం. చేశారు, మీకు చేతనైనంత చేశారు. ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు, పర్వాలేదు, నిలబడి తట్టుకునే శక్తి నాకుంది. ఇలా ట్రోల్స్ చేస్తారా, ఇలా భయపడతారా, అడ్డుకునే ధైర్యం నాకుంది, నిలబడి పోరాడే ధైర్యం మాకుంది. మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా, మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని, అఘాయిత్యాలకి, హత్యలకి, ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి, ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి, ఆ నిందితులకి శిక్ష పడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరేం సమాధానం చెప్తారు? వీఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మాత్రం, ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే, పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాము. అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం, మీరు ఇలాగే కొనసాగితే మాత్రం. జై హింద్. చేసామన్నా తీసుకు.